ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం మీకు ఏర్పాటు చేసిన సీట్లో మీరు కూర్చోవచ్చు. పత్రికా విలేకరులు, ప్రెస్ వారు, మీడియా వారు మీకు ఏర్పాటు చేసిన సీట్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 10 సెకండ్లు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ తర్వాత మా ఎంటర్ని పడిపోవాలి 3-4 గంటల్లో, లేకపోతే ఏమవుతుందంటే గర్భకోశ వ్యాధులు వస్తాయి. ఇన్ఫెక్షన్ గర్భకోశం పోయిన తర్వాత అది ఎదురు రాదు, ఎదురు వచ్చినా చూరు నిలవదు. కాబట్టి రైతులు మాత్రం చక్కగా మనకి పాలు ఏ విధంగా పెరగడానికి అవకాశం ఉంటుంది, దానా ఏ విధంగా పెట్టాలి, చాలా మెలకువలు మన పాడేజీ అందరికీ అందించారు. వారికి సభాముఖంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వారు ఇదే విధంగా ఎక్సైట్మెంట్ చెప్తారు, సాయంత్రం వరకు కూడా చెప్తూనే ఉంటారు. అంటే మనకు ఉన్న ఇంట్రెస్ట్ గురించి వారి యొక్క ఊపిరి, సామర్థ్యాన్ని, వారి యొక్క గొప్ప విజ్ఞానాన్ని అన్నీ గుర్తించి మన హెరిటేజ్ సంస్థ ద్వారా కూడా గ్రామాల్లో మరి అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మనం చాలా ముఖ్యమైనటువంటి సమయంలో వచ్చాము. నా కృతజ్ఞతలు. మరియు అనిల్ నీరుకొండ కాలేజ్ ఎన్సీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ టీమ్, సునీత గారు ఆవిడ టీము, తర్వాత హెల్త్ వర్టికల్ ఎన్సీఆర్ ట్రస్ట్ హెల్త్ వర్టికల్ హెడ్ మూర్తి వాళ్ళ టీంకి, ప్రతి ఒక్కరికి, మరియు సూర్యరావు గారికి, అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. దేశానికి వెన్నుముక్క లాంటి వారు, వారు ఆరోగ్యంగా ఆనందముగా ఉంటే దేశానికి చాలా సుభిక్షముగా ఉంటుంది. అయినా ఎప్పటికీ రైతులు కష్టాలు తీరడం లేదు అని చెప్పడానికి నాకు చాలా బాధాకరంగా ఉన్నది. రైతులు వర్షాలు లేక, సరైన రేటు రాక మార్కెట్ మీద ఆధారపడి ఎంతో కష్టపడుతున్నారు. టెక్నాలజీ కొంతవరకు సాయం పడుతున్నది. వివిధ రకాల విత్తనాలు, పంటలు, ఎరువులు అన్నీ మనకు టెలిఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు, పాల్పడతారని నేను ఆశిస్తున్నాను. 23 MCC వరకు ఎన్నో వస్తువులను పంచి పెట్టాను. 10 క్యాటిల్ ఇన్సూరెన్స్ బీమా చెక్కును ఇస్తున్నాము. 3 గ్రూపులు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చెక్కులు కూడా ఇస్తున్నాము. 2 GTLI జీవిత బీమా చెక్కులు. మన రైతు పిల్లలు 300 మందికి పురస్కారాలు పంచి పెడుతున్నాము. ఇవి కాక బ్యాంక్ రుణాలు, ఫిన్లీస్ రుణాలు ఏర్పాటు చేస్తున్నాము. చివరిగా APGDB మరియు హెరిటేజ్ మధ్యన పశు రుణాలు ఏర్పాటు అగ్రిమెంట్ సంతకాలు ఇవాళ అవుతుంది.
ప్రతి ఒక్కరికి నా నమస్కారం. హెల్కోట చిల్లింగ్ సెంటర్ లో ఈ మెగా హెల్త్ క్యాంప్ కి మీ అందరికి స్వాగతం. ఈరోజు విశాఖ తీరాన ఇంత మంది రైతులు సంక్షేమంలో ఈ చిల్లింగ్ సెంటర్ లో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభించటానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. మాది రైతు కుటుంబమే అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉన్నది. విశాఖ తీరం ఆంధ్ర రాష్ట్రంలో ఇంత ముఖ్యమైన ఇది ముఖ్యమైన తీరం. అలాగే మన దేశంలో రైతులు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.